బాక్స్ ఆఫీస్ దగ్గర యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అల్టిమేట్ కలెక్షన్లతో రన్ అవుతూ దూసుకుపోతుంది. సినిమా మొదటి వీకెండ్ మొత్తం మీద అంచనాలకు మించి వసూలను సాధించి ఆల్మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసేసి ప్రాఫిట్స్ వైపు దూసుకుపోతూ ఉండగా సినిమా 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్లతో క్లీన్ హిట్ మార్క్ ను అధిగమించేసింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా సెన్సేషనల్ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతూ ఉండగా 4వ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకు 3వ రోజుతో పోల్చుకుంటే డ్రాప్స్ గట్టిగానే వచ్చినప్పటికీ తిరిగి ఈవినింగ్ నైట్ షోలలో మంచి ట్రెండ్ ను కొనసాగించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి అంచనాలను మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి తోడు థియేటర్స్ లో ఆక్యుపెన్సీని కూడా పెంచే అవకాశం దక్కడంతో సినిమాకు అది కలిసి వచ్చే అంశం. తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఈ రూల్ ను అప్లై చేశారు. ఇక బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు మొత్తం మీద సినిమా ఇప్పుడు 60 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైనల్ లెక్కలు 60 నుండి 70 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 3వ రోజుతో పోల్చుకుంటే 50% డ్రాప్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్లను సాధించబోతుంది ఈ సినిమా. అంటే అద్భుతంగా సినిమా హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పుడు 4 రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. 4వ రోజు సాధించే కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక 4 రోజుల ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు రిలీజ్ అయిన తర్వాత వీడియో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.